Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్. దింపే ధ్యాసే కానీ ఎక్కేది ఎప్పుడు? తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో హీరో వేషాలు వేయాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం సైడ్ క్యారెక్టర్ ఉంటే చాలు అని సర్దుకుపోతున్నారు. ఇది జనసేనకు ఉన్న అపారమైన ఫ్యాన్స్తో పాటు సైనిక్స్కి తీవ్ర నిరాశన కలిగిస్తూ ఉంటే ఉండి మీద కారం చల్లుతోంది వైసీపీ. జగన్ నుంచి ఆర్జీవీ దాకా అంతా ఒక్కటే కెలుకుడు స్టార్ట్ చేశారు. ఈ మధ్య జరిగిన నిజాంపట్నం సభలో జగన్ మాట్లాడుతూ దోపిడీలో వాటా ఇస్తే చాలు, సీఎం సీటు అడగను అని పవన్ అంటున్నాడని సెటైర్లు వేశారు. జగన్ చేసింది పచ్చి ఆరోపణ అని జనసేన నేతలు అంటున్నా, అంతకంటే పెద్ద త్యాగం ఏముంటుంది రాజకీయాల్లో అని తటస్థులు కూడా అంటున్నారు. ఆ త్యాగం ఏమైనా ఉన్నా వర్తమానంలో అయ్యే పనేనా అని అంటున్నారు. రాజకీయాలలో అన్నీ ఇచ్చిపుచ్చుకోవాలి అయినా బంధాలుగా చూస్తున్న వేళ చంద్రబాబు సీఎం కావాలని తమ్ముడు పవన్ కళ్యాణ్ విచిత్రంగా తలచినా రొటీన్ పాలిటిక్స్లో అది బూత్ మాటే అవుతోంది అని అంటున్నారు. ఇక ఆ త్యాగాలు ఏపీని కాపాడడాలు పక్కన పెడితే ఎంతసేపు పక్కోడు గురించైనా మన గురించి ఆలోచించుకునేది ఎప్పుడు తమ్ముడు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. 2014 మార్చి 14 పవన్ ఫ్రెష్గా జనసేనను పెట్టినప్పుడు ఉమ్మడి ఏపీని రెండుగా చీల్చిన కాంగ్రెస్ ఏపీకి పెద్ద విలన్గా ఉంది. దాంతో కాంగ్రెస్ హఠావో అంటూ పవన్ ఇచ్చిన స్లోగాన్ గన్లా పేలింది. అంతేకాదు అనుభవశాలి అయిన చంద్రబాబు ఏపీలో కేంద్రంలో మోడీ అధికారంలోకి రావాలి అంటూ ఆయన ఇచ్చిన నినాదం కూడా బ్రహ్మాస్త్రంగా పనిచేసింది. తక్కువ టైంలో పార్టీని అనౌన్స్ చేయడం వల్ల పవన్ అలా ఏపీ యోగక్షేమం కోసం పోటీ చేయలేదు అనుకున్నారు. ఇక 2019 దాకా ఏపీలో టీడీపీ నిర్వాహకం అంతా చూశారు. కేంద్రంలో మోడీ సర్కార్ ఏపీకి చేసిన మేలు ఏంటో కూడా చూశారు. వారి వీరి మాటలు ఎందుకు? పవనే స్వయంగా 2017 నుంచి రోడ్ల మీదకి వచ్చి ప్రత్యేక హోదా ఇమ్మంటే పాచిపోయిన లడ్డు బీజేపీ ఇచ్చిందని విమర్శించారు. చంద్రబాబు లోకేష్ల ఏలుబడిలో ఏపీలో అభివృద్ధి లేదని విమర్శలు చేశారు. అలా ఎంతో కొంత టీడీపీని విమర్శిస్తూనే 2019 ఎన్నికలలో పోటీ చేసి ఓడారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికలు వస్తున్నాయి. ఈసారైనా జనసేన ఒక ఫోర్స్గా రావాలని బలమైన సామాజిక వర్గంతో పాటు సైనిక్స్ కూడా కోరుకుంటున్న వేళ అబ్బే నాకు సీఎం కావాలని లేదు అంటూ పవన్ అంటున్నారు. అంతేనా వైసీపీ హటావో అని మరో స్లోగన్ అందుకున్నారు. ఎప్పుడూ అధికార పార్టీ దిగిపోవాలి అన్న స్లోగన్స్ తప్ప జనసేనకు అధికారం ఇవ్వాలన్న స్లోగన్ ఎప్పుడొస్తుంది తమ్ముడు పవన్ అని అంతా అడుగుతున్నారు. ఆర్జీవీ అయితే నీవు ఎన్టీఆర్వి కాదు, ఎంజీఆర్వి అంతకంటే కావు, ప్రజాసేవ అన్న మాటను చెప్పకు అనేశారు. నీ నుంచి జన సైనిక్స్కి విముక్తి ఎప్పటికైనా రావాలి అని కూడా అన్నారు. సీఎం అంటే కన్ఫ్యూజర్డ్ మ్యాన్ అని కొత్త డెఫినేషన్ ఇచ్చేశారు. ఆర్జీవీ కుళ్ళ పొడుపుతో సైనిక్స్కి కోపం వస్తోంది. అసలు ఇలాంటి పరిస్థితి తెచ్చిన పవన్ మీద కూడా వస్తోందని అంటున్నారు. రాష్ట్రాన్ని కాపాడడానికి, వైసీపీని దించడానికి ప్రజలు ఉన్నారు బాస్, మన జనసేనను అందులో ఎక్కించడానికి మాత్రం మీరే దిక్కు బాస్ అని సైనికులు అంటున్నారు. అయినా 2014 నాటి హఠావో నినాదం 2024లో పనిచేస్తుందా? పాచిపోయిన లడ్ల బీజేపీ ఈసారి తీపిగా ఉంటుందా? గత టీడీపీ పాలన బాగోలేదంటూ ఈసారి అద్భుతాలు బాబే చూపిస్తాడని పవన్ ప్రచారం చేస్తే అది సూపర్ హిట్ అవుతుందా లేక బూమరాంగ్ అవుతుందా అన్నది తెలుసుకోవాలంటే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల దాకా వెయిట్ అండ్ సీ అనే అంటున్నారు.